మానవాళిని సంరక్షించి పోషించే శక్తి మంచితనం మరియు దైవత్వం చేతులలో ఉంది స్వామి అంటూ ఉంటారు మంచి పిల్లలు దేవుని పిల్లలు అని మంచి పనులన్నీ భగవంతుని పనులని భగవంతుడు లేదా మంచితనం చేతులలో ఇమిడేందుకు మనం మన పాత్రని పోషించడానికి సిద్ధపడాలి అత్యున్నతమైన పరమావధి కోసం మనని మనం మంచి సాధనంగా సమర్పించుకోవడం ముఖ్యం అలజడిగా ఉన్న మనస్సులు శాంతిని పొందలేవు ఆలోచన మాట చేత అంటే చేసే పనిలోనూ ప్రశాంతత ఉండాలి స్వామి అంటూ ఉంటారు బయట అంతా పీసెస్ ఉన్నాయి పీస్ లోపల నుంచే వస్తుందని శాంతిని వృద్ధి చేసుకోవాలంటే స్వచ్ఛత మంచితనానికి సమర్పణ చేసుకోవడం తృప్తి కలిగి ఉండడం కావాలి స్వామి మాటల్లో చెప్తే ఐ వాంట్ పీస్ అంటే ఐ వాంట్ ఈ రెండూ తీసేస్తే పీస్ మిగులుతుంది అంటారు కోరికలపై పరిమితి ఇతరులని బాధ పెట్టకుండా సాధ్యమైనంతవరకు ఒకరికి సహాయం చేస్తూ ఉంటే మనకి చేతనయ్యేంతవరకు వరకు శాంతిని పెంపొందించగలం హెల్ప్ ఎవర్ నెవర్ మూల కారణాలు వదిలేసి హెచ్చు స్థాయిలో మనం చేసే నిర్ణయాలు కమిటీలుగా ఏర్పడడాలు కేవలం టీ కోసం మీట్ అవ్వడాలే కాని ప్రపంచంలోని ఏ సమస్యకి సమాధానం ఇవ్వలేవు మానవులు స్వచ్ఛమైన భావాలు కలిగి అంతా కలిసి దైవత్వాన్ని స్థాపించినప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కరించబడతాయి ప్రధానమైన విషయాలు ఏమిటి జనాభా పెరుగుదలతో పాటు పెరుగుతున్న ఆకలి ఇళ్ళు లేనివారికి నీడ దాహార్తులకి నీరు వారికి విద్య ఈ విషయాలకి కావలసిన సహాయం సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధి ఒక్కటే ఏమీ చేయలేదు ఉదాహరణకి సోమాలియాలోని ఆకలి చావులు ఆకలి పోరాటాలు వంటివి రూపుమాయలేదు మూల కారణాలని సరిచేయగలిగేది ఏమిటి భగవంతునిపై ప్రేమ పాపమంటే భయం మానవులలో అసహనం మరియు అత్యాస పెరిగిపోయి పెద్ద మొత్తంలో కాలుష్యం రక్తపాతం ఉగ్రవాదం మోసం ఇవన్నీ పెచ్చుపెరిగేలా చేస్తున్నాయి పాత రోజుల్లో కూడా సమస్యలు ఉన్నాయి ఉదాహరణకి స్వాతంత్ర్యం రాకముందు రాయలసీమ అనావృష్టి వచ్చినప్పుడు నాయకులు విలువల ఆధారంగా సమస్యని పరిష్కరించారు కాని ఈనాటి ఆధునిక కాలంలో ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం కన్నా ఆయుధాల సంఖ్య పెంచుకోవడంలోనే తృప్తి చెందుతున్నారు మనిషి అంటే హెడ్ ప్లస్ హార్ట్ ఆలోచన మరియు హృదయం అంటారు స్వామి హెడ్ రియాక్టివ్గా ఉంటుంది మూల కారణాలని పరిష్కరించలేదు ప్రేమతో నిండిన హృదయమే పరిష్కారం హృదయంలోని ఈ స్వచ్ఛమైన ప్రేమే ప్రేమజ్యోతి అన్ని కణాలూ అవయవాలు కలిసి చేసే నిస్వార్థ సేవలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఉదాహరణకి ముక్కు కళ్ళు హృదయం మొత్తం శరీరం కోసం పనిచేస్తూ ఉంటాయి ఆలోచన ప్లస్ హృదయం మనిషి మానవుడు వృద్ధి చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సుఖంగా ఉండడంతో పాటు కలిసి జీవించేలా చేయాలి అనంత విశ్వం ఎలా ఉంటుందో ఈ చిన్ని ప్రపంచం కూడా అంతే ఆనందం పొందాలంటే ప్రకృతి పనిచేసే విధానాన్ని అవలంబించాలి ఉదాహరణకి చెట్లు మేఘాలు శరీరంలో కణాలు వంటివి పనిచేసే విధానాన్ని అవలంబించాలి ధర్మం అంటే ఏమిటి ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడం అందరికీ మంచి జరిగేందుకై మనిషి తమవంతు పని తాము చేయడమే ధర్మం స్వార్థ ధర్మ ధర్మమార్గానికి మనని దూరం చేస్తాయి స్వామి ఉపదేశించే మహామంత్రం అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనేది అన్ని కష్టాలకి పరిష్కారాన్ని ఇస్తుంది స్వామి చెప్పడమే కాదు చేసి చూపిస్తారు అనన్యాస్ చింతయంతోమా అని భగవద్గీత చెప్తుంది మరి సాయిగీత నేనుండగా నీకు భయమేలా అంటుంది అన్ని సమయాల్లోనూ భగవంతుడు మనతో ఉన్నాడనే భావనతో మంచితనాన్ని పెంచుకుంటూ ముందుకి సాగడం ప్రధానం ఇదే స్వామి మాటల్లో కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ యేసుప్రభువు బుద్ధుడు కృష్ణుడు రాముడు అందరూ కూడా అవతరించడానికి కారణం మనకి సూచనలిచ్చి ఉత్తేజపరిచి మనం ఎదిగేలా చేయడం ఈ పరిణామం ఎంతో అరుదుగా జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇంకోసారి ఈ అద్భుతమైన అవకాశం అవతారంతో కలిసి జీవనం కొనసాగించడం ఇటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునే దారి ఏమిటి అంటే అవతారం చెప్పినవి పాటించడమే మానవుడు సమస్యలకి సమాధానాలు ఈ విధానాలతో పొందవచ్చు దివ్యత్వాన్ని కలిగి మానవులు మరియు పట్ల ప్రేమని పెంచుకుని హృదయమంతా మంచితనాన్ని నింపుకోవడం ప్రతిరోజూ ప్రేమతో మొదలుపెట్టి ప్రేమతో నింపి రోజంతా ప్రేమతో గడిపి ప్రేమతోనే రోజు ముగించాలి ఎప్పుడూ సహాయం చేయి ఎప్పుడూ బాధపెట్టకు అందరినీ ప్రేమించు అందరినీ సేవించు ఇలా మంచితనం పట్ల నమ్మకంతో నిస్వార్థంగా ఉంటే ప్రపంచంలోని మూల కారణాలైన సమస్యల్నన్నిటినీ పరిష్కరించుకోవచ్చు మానవ సమస్యలు పరిష్కరించే అవకాశం మనకి లభించినందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి భగవాన్ శ్రీ బాబావారు నా జీవితమే నా సందేశం అంటూ ఉంటారు మంచితనాన్ని పాటించే మనందరం దేవుణ్ణి ఇలా ప్రార్థించగలగాలి మానవుల బాధలని పరిష్కరించేందుకు నన్ను సరైన సాధనంగా తయారు చేయమని తద్వారా మా జీవితాలు కూడా నీ సందేశాలుగా మారగలవని స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్లు వచ్చిన వాళ్లని ఉత్సాహపరిచేందుకు క్లుప్తంగా మీ అనుభవాలు మీరు సాధనంగా ఉపయోగపడినవి కూడా కొన్ని చెప్పచ్చు